ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. చాలా అద్భుతంగా దేవుడు ప్రతి ఉదయం మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చాలా చక్కగా మన బ్రతుకులు మార్చబడుతున్నాయి. ఎన్నో ఆదరకరమైన మాటల ద్వారా దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు ఎండిపోయిన జీవితాలలో. మరి చాలా చక్కని, మరి సంతోషకరమైన రోజులను దేవుడు మన జీవితాల్లో ఇస్తూ ఉన్నారు కదండి. మరి ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా ఈ రోజున దేవుడు మనందరికీ ఇస్తున్న మరి ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఈ ఉదయం దేవుని వాగ్దానము, ఆది కాండము 50:20. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, చాలా చక్కగా దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. భయపడద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను. ఆమేన్. చాలాసార్లు మనము ప్రతి పరిస్థితుల్లో భయపడుతూ ఉంటాం. అయ్యో, ఎలా నా కుటుంబం పోషణ ఎలా, లేకపోతే నా కుటుంబ పరిస్థితి ఎలా, నా కుటుంబంలో ఇంత భయంకరమైన పోరాటం ఉంది కదా, నా కుటుంబంలో ఇంత భయంకరమైన మరి సమస్యలు ఉన్నాయి కదా, ఎలా దీని నుంచి నేను బయటపడాలి, ఎలా మరి నేను నడిపించబడతాను, ఇలా చాలా విషయాల్లో మనం ఆరాటపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు వస్తున్న సమస్యల్ని బట్టి విసిగిపోతూ ఉంటాం జీవితాలలో కదండి. కానీ దేవుడు దగ్గర సమయంలో చక్కని మాట మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మనకు ఏది చేసినా మేలు చేసే దేవుడు, కానీ కీడు చేసే దేవుడు ఎన్నటికీ కాదండి. ఆయన మనల్ని, మన పిల్లల్ని పోషించే దేవుడై ఉన్నారు. ఈ రోజున మరి పరిస్థితులను బట్టి చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారేమో. రేపు మరి కనీసం మీ పిల్లల విషయంలో మరి ఏది కూడా మీరు చేయలేకపోతూ మరి చాలా బాధతో ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నారు, భయపడద్దు, ఎందుకు భయము. ఆమేన్. ఇంత ఆదరకరమైన మాటలు ఎవరు మనతో మాట్లాడతారు కదండి. చక్కని మాటలు. ఈ ఉదయకాల సమయంలో ఎన్ని పోరాటాల మధ్యలో ఉన్నా భయపడద్దండి. దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విషయాల్లో బాధపడుతున్నా, లేకపోతే ఇంట్లో మరి సమస్యలు ఎలా ఉన్నాయంటే, ఉన్న మరి సరుకులన్నీ కూడా నిండుకొని ఉన్నాయేమో, ఎట్లా రేపు పరిస్థితి ఏంటి అని ప్రతిదాని విషయాన్ని బట్టి ఆలోచిస్తున్నారేమో. కానీ చూడండి, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించలేడా? ఖచ్చితంగా పోషిస్తారు. ఏ రోజుకు కావలసిన, ఏ పూటకు కావలసిన సమస్తమైన వాటికి మరి దేవుడు, మరి ఆయన మన ఎడల మేలు చేస్తూ మనకు యోగ్యమైనది, క్షేమకరమైనది, మరి సమస్తమైన వాటిలో మరి సమస్తమైన కృపను మరి దేవుడు మన జీవితాల్లో ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నా ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మనకు సహాయం చేయబోతున్నారు, ప్రభు మనకు తోడే ఉండబోతున్నారు. పిల్లల చదువుల్లో కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, అనేక సమస్యలు, పోరాటాలు, ఇబ్బందుల మధ్యలో మీరు ఉండొచ్చు. కానీ ఒకటే అండి, ఆయన మనకు తోడై ఉండే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఉదయకాల సమయంలో అసంతృప్తితో ఉన్నారేమో, కానీ దేవుడు తృప్తి చేత, మన తృప్తికరమైన జీవితాల చేత మనల్ని నింపనై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. ఒకటే, ఈ రోజున మనం చేయాల్సిన పని మోకరి నుంచి ప్రార్థించడం. రెండు చేతులు చాచి ఆకాశము వైపు మరి ఆ చేతులు చాపి, దేవా నాకు సహాయం చేయవా అని నోరు తెరచి అడిగితే దేవుడు సహాయం చేయడా అండి. ఖచ్చితంగా సహాయం చేసే దేవుడే ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ఏ విషయంలో, ఏ భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా దేవుడు సకల సమృద్ధి చేత మనల్ని నింపే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో మరి ప్రార్థిద్దాం. మనము, మన కుటుంబాలు మరి చెదిరిపోకుండా, పడిపోకుండా,
కూల్చబడకుండా ఉండాలి అంటే ప్రార్థన ఒక్కటే ఆయుధం. మనం ప్రార్థిస్తే చాలు, సమస్తమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. చాలా మంది కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ప్రార్థించని కుటుంబాలుగా ఉన్నాయి కదండి. ప్రార్థించని కుటుంబాలకు ఎప్పుడు కూడా భయమే, ఎప్పుడు కూడా దిగులే, ఎప్పుడు కూడా మరి చాలా దిగులు చేత ఉంటారు. కానీ ప్రార్థించడం మొదలు పెట్టండి, చూడండి ఎంత ధైర్యం చేత నింపబడతారో. ఏ విషయంలో కూడా దేవుడు మరి మనకు కొదువు లేకుండా ప్రతి దాంట్లో కూడా సమృద్ధిని కలగ చేసే దేవుడు అయినారు. ఉదయ కాల సమయంలో కుటుంబాలుగా చేరి ప్రార్థిద్దాం. ఉదయ కాల సమయంలో ఏ కోరికతో ఉన్నా కుటుంబాలుగా చేరి ప్రార్థించండి, కుటుంబంగా నోరు తెరచి అడగండి. దేవుడు అద్భుతమైన రీతిలో కుటుంబంలో ఏదైతే కోల్పోయామో, కుటుంబంలో ఏదైతే అవసరమో, కుటుంబంలో ఏ విషయాలను బట్టి మరి వేదన పడుతున్నారో వాటి అన్నిటిలో గొప్ప కార్యము చేసే దేవుడే ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా, ప్రార్థిద్దాం. ప్రార్థన అద్భుతమైన దేవుడవయ్య, చక్కని రీతిలో ఉదయ కాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేమెంతగానో బలపరచబడుతూ ఉన్నా. దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా బలముగా మేము ముందుకు సాగుదాము గాక. భయపడకుడి నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను అంటున్నాం అయ్యా. ఇదిగోండి ఏ విషయంలో ప్రభు మా ప్రియులు బాధపడుతున్నారో, భయపడుతున్నారో, ప్రతి భయాల నుంచి మీరు తొలగించమని వేడుకున్నా. ఏది కావాలన్నా మోకరించి ప్రార్థించే అనుభవంలోనికి మీరు నడిపించండి. ప్రార్థించే కుటుంబాలుగా లేవనెత్తండి. ప్రార్థన చేసి అడిగి పొందుకునే అనుభవం ప్రతి ఒక్క కుటుంబానికి ఉండునుగాక అని ప్రార్థిస్తాం. సకల సమృద్ధి చేత నింపండి. లేనిలో ఉన్నవారు, కలిమిలో ఉన్నవారు మీ జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. అందరి గురించి ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి, మీరే నడిపించండి. సకల సమృద్ధి చేత నింపండి. ఏ విషయాలు బాధపడుతున్నా ఆ విషయాలు మీరు కృప చూపించమని వేడుకున్నాం. సహాయం చేయండి, సమాధానం నెమ్మది సంతోషం చేత నింపండి. ఉదికల సమయం తలపెడుతున్న ప్రతి పనులలో కార్యాలు అన్నిట్లు మీరు తోడుగా ఉండండి. సకల సమృద్ధి చేత నింపండి. ప్రతి ఆటంకం పైన విజయాన్ని మీరు ఇచ్చేయండి. ఈ ఉదికల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.